మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో వారసుడికి ఇంత మెగా హిట్ అందించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిపడిపోకే నీ
నీకు నా కన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామ, నీకు సినిమా సువిత్త మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. వట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండవట్టు. అందులో డైలాగ్ ఉంటుంది, అయినా మీ పోలీస్ అన్నాక ఊళ్ళో ఎవడన్నా కనబడితే ఆడు ఉష్ణోగ్రత ఏంటి, ఆడు ఉష్ణమేంటి, ఆడు శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తు ఉంటాడు, వాడి మీద సూర్యకిరణాలు నెట్ నిలవగా పడుతున్నాయా, ఈ ఏటవాలుగా పడుతున్నాయా. ఇవాళ వరుణ్ తేజ్ గారు హైట్ చూస్తే డైలాగ్ సరిపోయిందండి. ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్రెసెన్స్, ఎందుకంటే ఈ సినిమాలో కంపారిటివ్లీ నేను డైలాగ్ గురుగారు శ్రీకాంత్ అడ్డాల్ గారు ఆయన రాయడం జరిగింది. బట్ ఆయన సైలెన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ట్రాడినరీగా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ క్యారీ చేశారు వరుణ్ తేజ్ గారు. ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్రెసెన్స్, సైలెన్స్గా ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది చాలా 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 కష్టం క్లోజప్ పెడితే. ఆయన సినిమా అంతా చాలా అద్భుతంగా, ఎంతసేపు చూస్తున్న ఆయన్ని హీరోయిన్ని ఇట్స్ అ ట్రీట్ ఫర్ ఐస్. ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారికి, నల్లమల బుజ్జి గారికి, ముఖ్యంగా ఇంత మంచి సినిమా తీసిన బుజ్జి గారికి, ఠాగూర్ మధు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక శ్రీకాంత్ అడ్డాల్ గారు నాకు కొత్త బంగారు లోకం నుంచి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను. ఇలాంటి క్యారెక్టరు 2-3 డేస్గా నాకు వచ్చిన కాల్స్కి ఒక డే అయితే మొహం అంతా తిట్టి తిట్టి ఉబ్బిపోతే అలా అయిపోతుంది, అలా అయిపోయింది ఫేస్, ఇలా దిగాను మెట్లు. ఇంత ఆనందం ఇంక ఏ సినిమా నాకు ఇప్పటిదాకా అంటే అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ పూటైనా ఏ చోటైనా
వరుణ్ బాబుకి కంగ్రాట్స్ అండ్ వెరీ స్పెషల్ కంగ్రాట్స్. ఎందుకంటే మంచి ఒడ్డు పొడుగు ఉండి, చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఉండి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండి ఈ ముకుంద నిర్మాత బుజ్జి కానీ, లేకపోతే మధు గారు కానీ, అట్లాగే శ్రీకాంత్ గారు దర్శకుడు కానీ, వాళ్ళు పడ్డటువంటి తపనకి మంచి న్యాయం చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యేట్టు వరుణ్ బాడీ లాంగ్వేజ్ దానికి చాలా ఫెచింగ్ చేసింది. సో వెరీ స్పెషల్ కంగ్రాట్స్. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉండాలనే విషయాన్ని అత్యంత సృజనాత్మకంగా ఈరోజు యువతకి నచ్చేటట్టుగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారికి, మా మిత్రులు నల్లమల్ల బుజ్జి గారికి, అలాగే ఎంటైర్ టీము. ఫస్ట్ సినిమా ముకుంద సినిమాతోనే ఆయనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విజయవాడ సాక్షిగా నిజంగా ఆయనకి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా ఉండాలని, వాళ్ళ పెదనాన్నగారి మంచితనం, వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవరు రెండు ఆయన సక్సెస్లో రాబోయే రోజుల్లో భాగస్వామ్యం కావాలి. మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి, ఫిజిక్కు ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఈ హీరో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటూ. కానీ ఇలాంటి ఫ్రెండ్ ఒక లైఫ్లో అందరికీ ఉంటే లైఫ్లో చాలండి, ఇలాంటి ఫ్రెండ్ ఒక ఉండాలి లైఫ్లో. ఇంక నాకు ఇది ఫస్ట్ టైం మాట్లాడితే ఏం మాట్లాడాలి తెలియట్లేదు. ఒకటి బలం ఏంటో తెలిస్తే ఆడ వెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర బోల్డ్ అంతమంది ఉన్నారా, వాళ్ళ ఆట ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం అని చెప్పానండి. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాకు పడిందండి. అందుకు ఒకటి బలం తెస్తే 100 మంది ఉండరండి, అతని యొక్క బిహేవియర్ని బట్టే ఉంటారు ఎవరైనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ అడ్డాల గారు, ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి నాకు అది చెప్పడానికి ఏం లేదు. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా కెమెరామ్యాన్ మణి గారు మేడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రావ్ రమేష్ గారు, మీ డైలాగ్స్తో ఈ సినిమాలో ఇంకో స్టార్ అయ్యారు మీరు పూర్తిగా, లిటరల్గా వరుణ్కి ఆపోజిట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా వరుణ్ తేజ్, చిరంజీవి గారు చెప్పినట్టు మెగా ప్రిన్స్, ఈ మెగా ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ రాబోయే మెగా హీరో. యు ఆర్ రాకింగ్, యు హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్రెజెన్స్, అందరూ చెప్తున్నారు ఇప్పుడు దాకా. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ ఫైనల్గా ఈ విజయవాడలో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ మా సక్సెస్ మీట్కి వచ్చినందుకు ఒక మెగా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, నాది సేమ్ ఆనంద్ గారి పరిస్థితే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా మూవీ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కలర్ఫుల్ మూవీ తీయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసండి. ఆ కష్టాన్ని మీరు ఇలా సక్సెస్ రూపంలో మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వరుణ్, మీరు చూశారు కదా,
ఆయన నడకలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన చూసి చూపులో మెగాస్టార్ ఉన్నారు. సో ఇలాంటి సక్సెస్ మూవీ మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కథ నేను రాసుకున్నప్పుడు కొత్త బంగారులో కొనుక్కున్నప్పుడు అందరినీ టీనేజర్స్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఒక 16-17 సంవత్సరాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా రెండోది వచ్చి సీతమ్మ వాకిట్లో అనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యన చాలా సహజంగా ఉండే సీన్స్ కానీ వాటిని బేస్ చేసుకుని చేసుకున్నాను. ముఖ్యంగా ఈ కథ వచ్చేసరికి ఒక రూరల్ టౌన్ని మరీ పల్లెటూరు కాకుండా మరీ పట్టణం కాకుండా మధ్యస్థంగా ఉండే ఒక మున్సిపాలిటీ లెవెల్కు ఉండే ఊర్లో ఉండే పాలిటిక్సు, అక్కడ ఉండే లవ్ అఫైర్స్, అక్కడ ఉండే కుర్రోళ్ళు, ముఖ్యంగా ఈ కుర్రోళ్ళు సంబంధించిన మనోభావాల్ని వాళ్ళ భావోద్వేగాల్ని బేస్ చేసుకుని ఒక డైనమిజం అనే దాన్ని బేస్ చేసుకుని తీసుకున్న కథ అండి ఇది. సో ఇందులో మాకు కావాలని ఒక అందరూ అంటే చాలా విషయాలు మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటికి ఏటికి ప్రభావం కాకుండా ఎవరినైనా సరే చక్కగా ఒక నిజాయితీగా ఒక సత్యాన్ని చెప్పే ఒక క్యారెక్టర్ కావాలి, దానికి తగ్గ రూపం కావాలనుకున్నప్పుడు వరుణ్ నాకు దొరికాడు. సో తనని బేస్ చేసుకుని మొత్తం కథ అంత అనుకున్నాను. అందుకనే మొత్తం ఈ సినిమాలో చిన్న చిన్న డైలాగ్లో కూడా కుర్రోళం కదా మాకు పెద్దగా నిద్రలు పట్టవు, కుర్రోళం కదా మా దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు, కుర్రోళం కదా మేము ఇలాగే ఉంటాం, కుర్రోళం కదా మేము ఇలాంటి సినిమాలే చూస్తాం. అలాగే దానికి ప్రతి నాయకుడిగా ఉన్న రావు రమేష్ గారు ఎవరైతే ఉన్నారో నాకు ఆయన అంటే చాలా బాగా అభిమానం, చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా రావు గోపాలరావు గారి అంటే చాలా చాలా ఇష్టం. అంతేనా ప్రతి మూవీలోనూ ఆయన ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు ఆయన చాలా ఒక దైవంతో సమానం అనమాట. అలాగే ఎస్వి రంగారావు గారు కానీ సూర్యకాంతం గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ చోట కనపడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటా ఉంటాను. వాళ్ళ రావు గోపాలరావు గారి అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు, ఆయనది నాది ఒక మీటింగ్ చాలా విచిత్రంగా జరిగిందండి. ఫస్ట్ టైం కొత్త బంగారులో నేను ఎక్కడో కథ రాసుకుంటున్నాను, ఎక్కడంటే అన్నవరంలో కూర్చుని అక్కడికి వచ్చాడు ఆయన. సో అక్కడికి వచ్చి నేను ఇలాగ రావు గోపాల్ గారి అబ్బాయినండి, ఇలా నేను మీ సినిమాలో చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరి ద్వారానో తెలిసింది మీరు ఇలాగ కొత్త బంగారులో కొత్తగా చేస్తున్నారని, ఒక అవకాశం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే నాకు నిజంగా చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ రావు గోపాల్ గారు వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి అడగడం, ఆయన చాలామందిని అడుగుంటాడు, అందరూ రావు గోపాల్ గారి అబ్బాయి రావు గోపాల్ గారి అబ్బాయి అన్నవాళ్ళే తప్ప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరే ఇలాంటి పరిస్థితి, అది కాదు తప్పు అని చెప్పేసి నాకు అనిపించిందండి ఆ క్షణంలో. సో రావు గోపాలరావు గారికి నేను ఇచ్చుకునే ఒక గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళ అబ్బాయికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆ స్థాయిలో నిలబెట్టడమే నాకు కర్తవ్యం అనిపించిందండి ఆ క్షణంలో. ఒక కొత్త కథతో కొత్త ప్రయోగంతో ఇంతకుముందు ఎప్పుడు స్క్రీన్ మీద ఇటువంటిది చూసి ఉండకూడదేమో, అది ఒక చాలా మాస్ సినిమాలు ఉండొచ్చు, చాలా యాక్షన్ మూవీస్ ఉండొచ్చు, పైగా నాకు బేసిక్గా ఇది యాక్షన్ జానర్లో నాకు కొత్త అనమాట. సో నేను కూడా ఒక ఫ్యామిలీ సినిమాలు చేసి మళ్ళీ ఆ ముద్ర కాకుండా ఇంకో కొత్త వేలో వెళ్ళి ఆ డైనమిజాన్ని చూపించాలి, ఆ చూపించే అవకాశం ఇప్పుడు వచ్చింది. అది చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న వరుణ్ ద్వారా అది రావటం, నాకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఒక అవకాశం రావటం, దానికి సంబంధించి మొత్తం అంతా టీం వర్క్ చేసుకుని అటు నల్లమలుపు శ్రీనివాస గారు కానీ మన మధు గారు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేదండి. అలాగే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎవరైతే పూజ యాక్ట్ ఉందో ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కరెక్ట్గా జోడీ సరిపోయింది, వీళ్ళిద్దరు కరెక్ట్గా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను చూసిన వెంటనే ఆ అమ్మాయిని ఫస్ట్ ఎడిషన్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో కొత్త ప్రయోగం ఏం చేశారంటే ఇద్దరి మధ్యన అసలు మాటలు లేకుండా లవ్ స్టోరీ తీయాలి, ఎలా అదే నాకు టార్గెట్ అనమాట. ఎందుకు అంటే చాలా విలువలతో ఉన్న మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మోడర్న్ వేలో చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం తప్ప అది అదేదో కావాలని ఏదో ఇంటెన్షనల్గా చేసింది కాదండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో ఉన్న కాంటెంపరీ సమకాలీన ప్రపంచంలో అమ్మాయిల అబ్బాయిల మధ్య మాటలకి కొదవలేదు,
వాళ్ళ సెల్ ఫోన్లో కానీ వాళ్ళ మాటలో కానీ ఒక మాట మాట్లాడితే తప్పు, ఇంకో మాట మాట్లాడితే ఇంకో తప్పు, ఒక మెసేజ్ పెడితే తప్పు, మెసేజ్ పెట్టకపోతే తప్పు. సో రకరకాల గోళ, రకరకాల గోళ. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారా అంటే ఎక్కడొక మళ్ళీ దానికి మళ్ళీ గోళ, అంత గోళ. ఇదంతా చూసి 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 అసలు ఒక పని చేద్దాం, అసలు ఏ ఒక్క మాట కూడా మాట్లాడద్దు, ఎందుకంటే ఆ అబ్బాయిని చూస్తే ఆ అమ్మాయికి ఇష్టం, ఆ అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి ఇష్టం, అంతే మొత్తం కథ అంతా. సో వీళ్ళిద్దరి మధ్యన చక్కని ట్రావెల్ జరగాలి, అదే కొత్త ట్రెండ్ సృష్టించాలి. ఇలా ఒక చిన్న చిన్న సెన్సెస్ తోటి వీళ్ళిద్దరి మధ్యన, పైగా ఇంకొకటి, ఆ అమ్మాయి మనం దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయిని కన్న తండ్రి ఒకడు ఉంటాడు కదా, ఆయనకు ఒక విలువ ఇవ్వాలి కదా, ఆయన్ని దగ్గరికి వెళ్ళి చెప్తాడు మీ అమ్మాయి చాలా బాగుందండి మొన్నే చూశాను అని చెప్పేసి. సో అది నెక్స్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకెక్కడో రెండు మూడు సార్లు కనిపించిందండి మీ అమ్మాయి, రెండు మూడు సార్లు చూశాను కానీ మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఎక్కడ తగ్గదలుచుకోలేదు, ఎందుకంటే నా గౌరవమే కాదు మీ గౌరవం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాడు. సో ఇలా ఒక ఉన్నతమైన విలువల్ని దాంట్లో ప్రూవ్ చేసుకుని వీళ్ళిద్దరిని చివరికి ఎలా కలుపుదాం ఏంటనేది, అందులో క్యాటలిస్ట్ అంటే ఒక ఉత్ప్రేరకంగా కథ మొత్తాన్ని రావు రమేష్ గారికి, ఈయనకి మధ్యలో జరుగుతున్న వారు వరుణ్కి, అందులో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా దీని మొత్తం కథ అంతా ముందుకెళ్ళింది. ఆ కనకదుర్గమ్మ తల్లి దయవల్ల, అలాగే అతి అశేషమైన మొత్తం అటు మన రెండు రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ దీన్ని ఆదరిస్తారని, మంచి సినిమాకి ఎప్పుడు కూడా, మంచి ప్రయత్నానికి ఎప్పుడు కూడా మంచి విజయాన్ని చేకూరుస్తారని, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప విషయాల్ని, ఇలా ఎన్నో గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన సినిమాలు తీసే ప్రోత్సాహం మీ దగ్గర నుంచి లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరీ మరీ, ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయవాడ, ఎలా ఉన్నారు? నేను విజయవాడకు వచ్చి కరెక్ట్గా 12 సంవత్సరాలు అయిందండి. లాస్ట్ ఎప్పుడో 2003లో పెద్దనాన్ గారి ఇందిరా సినిమా 175 డేస్ ఫంక్షన్కి నేను కూర్చున్నప్పుడు పెద్దనాన్ గారు చెప్పారు, ఇందిరా ఫంక్షన్ విజయవాడలో చేస్తున్నావు అని. అన్నాను, విజయవాడ అక్కడ జనాలు ఉంటారు డాడీ, నాకు తెలియదు, చిన్నపిల్లవాడిని చాలా, అంటే నువ్వు చూడరా వచ్చి చూడు అని చెప్పారు. బస్ వేసుకు వచ్చాను, స్టేజ్ ఎక్కాను, జనాలు కనపడట్లేదు, వెనకాల వెళ్తానే ఉన్నారు జనాలు, జనాలు కనపడట్లేదు ఎక్కడి వరకైనా. ఆఖరికి జనాలు అందరూ ముందుకు తోసేసుకుని మా పెద్దనాన్న గారి ఫంక్షన్ కూడా మాకు చూడనివ్వకుండా చేశారు. ఆఖరికి బస్సులో కూర్చొని చూడాల్సి వచ్చింది ఇందిరా 175 డేస్ ఫంక్షన్. చాలా ఫీల్ అయినండి ఆ రోజు మీ వల్ల, కానీ మీ ఆనందం చూసి ఇంకా సరే మా ఫ్యాన్స్ కోసం ఇంకెందుకులే అని చెప్పి మా పెద్ద అని చెప్పారు, పర్లేదు లేరా కూర్చోండి పక్కన అని చెప్పి. అండ్ మళ్ళీ ఇలాగా ముకుంద మీ అందరి ముందు రావడానికి కారణం బుజ్జి గారు ఇక్కడ ముకుంద ఫంక్షన్ ఒకటి చేస్తే విజయవాడలో బాగుంటుందని అన్నారు, సరే అండి వస్తాను అని చెప్పాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు వచ్చి మాట్లాడడం. అండ్ ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా చేసావు మొదటి సినిమా, ఓకే బాగానే చేసావు, బాగా చేసావు చాలామంది చెప్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలామంది ఫోన్ చేశారు, బాబు మీ పెద్దనాన్న మీ బాబాయ్ పేరు నిలబెట్టు చూసుకుంటుండని, వాళ్ళకు కూడా చెప్పాను మీకు చెప్తున్నాను, మా పెద్దనాన్న మా బాబాయ్ మా చరణన్న మా బన్నీ అన్న వాళ్ళందరూ నిలబెట్టిన ఈ ఫౌండేషన్ని ఎప్పుడు కింద కాకుండా, వీలైతే పైకి తీసుకెళ్తాను తప్ప కిందకు పడేలా ఎప్పుడు చూడను. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, ఈ మా సినిమా అంత సక్సెస్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ అదే శ్రీకాంత్ గారు మరి ఎక్కువ మాట్లాడేశారు, నాకు ఏం మాట్లాడాలని మిగిల్చలేదు ఏమి. మా బాబాయ్ గురించి నేను మాట్లాడాలా? మా బాబాయ్కి నేను ఎప్పుడు వెళ్ళి బాబాయ్ నేను హీరో అవుతానని చెప్పలేదు. బాబాయ్ నాకు ఎప్పుడు, వరుణ్ నువ్వు లైఫ్లో ఇలా చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, మా అంత పెద్దోడు అవ్వాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఒకటే చెప్పాడు బాబాయ్, ఎప్పుడు మీకు చెప్పేది రెండే రెండు, కష్టపడండి, డిసిప్లిన్గా ఉండండి, సక్సెస్ ఈవెన్చువల్గా మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మా బాబాయ్ అయినా మా పెద్ద అయినా మాకు చెప్పిన వారు రెండే. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చి ఇలా వెయిట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. సరే ఒక డైలాగ్ చెప్తాను సినిమాలో, కుర్రాళ్ళం కదా ఉడుకు రక్తం మాకు నిద్రలు పెద్ద పట్టవు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏ పూటైనా
చోట